బయటకు అనవసరంగా వెళ్ళాను, బయటకు వెళ్ళి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ విషయం సించానికి డోరేమాన్కి తెలిసిందంటే చాలా బాధపడతారు, ఎంతో బాధపడతారు. ఫ్రెండ్స్, నేనే మీ హంతకుణ్ణి. నాకేం జరిగిందో చూస్తున్నారు కదా, ఎంతో సన్నంగా అయిపోయాను నేనైతే. నాకైతే చాలా అంటే చాలా దారుణంగా దెబ్బలు తగిలాయి. ఎందుకు తగిలాయి ఏంటో మీకైతే చెబుతాను తర్వాత. కానీ ఇప్పుడైతే నా కండిషన్ చాలా అంటే చాలా సీరియస్గా ఉంది. అర్జెంటుగా సించానికి డోరేమాన్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనాలి. అయ్యో, బిజీ వస్తుంది ఏంటబ్బా, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. రే సించాన్, ఫోన్ లిఫ్ట్ చేయరా, బిజీ ఎందుకు వస్తుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇంత అర్జెంట్ టైంలో ఫోన్ రింగ్ అవ్వకపోతే ఏమవ్వాలి? నేను ఎవరికి ఫోన్ చేద్దామన్నా ఫోన్ అవ్వట్లేదు, మైకిల్కి ఫోన్ చేద్దామన్నా మైకిల్కి కూడా ఫోన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సించాన్కి అయితే బిజీ అని వస్తుంది. ఏ డోరేమాన్, పట్టుకోరా, నన్ను పట్టుకో. నువ్వు పట్టుకోలేవు, ఎంత ట్రై చేసినా నన్ను పట్టుకోలేవు. ఇంతకు ముందు కూడా అలానే పట్టుకోలేదు, ఇప్పుడు కూడా నువ్వు పట్టుకోవడం అంటే నన్ను చాలా అంటే చాలా కష్టం. ట్రై చేయి, దాదా పట్టుకో పట్టుకో పట్టుకో. రే సించాన్, నిన్ను పట్టుకుంటాను కానీ నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడరా, ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు, తర్వాత ఆడదాం కానీ నువ్వు ముందు ఫోన్ లిఫ్ట్ చేయి. ఇప్పుడు ఎవరబ్బా నాకు ఫోన్ చేస్తున్నారు? రే డోరేమాన్, నాకెప్పుడు ఫోన్ చేయింది, ఇప్పుడు చేస్తున్నారు చూడరా. మనం సరదాగా ఆడుకుందామన్నా కూడా మనకైతే టైం ఎవరు కదరా బాబు. ఎవరు ఫోన్ చేస్తున్నారో ఏంటో ఒకసారి చూద్దాం మాకు. అరే అంతగడు బాబు ఏంటి కొమ్మ తీసి, అరే అంతగడు బాబు ఫోన్ చేస్తున్నాడు రా, ఎందుకు చేస్తున్నాడంటో. రే సించాన్, ఎందుకు చేస్తున్నాడో ఏంటో తెలియాలంటే ముందు ఫోన్ ఎత్తాలి కదరా. నువ్వు ముందు ఫోన్ లిఫ్ట్ చేయరా బాబు, తర్వాత మాట్లాడదువు కానీ. ఆగరా, ఇదిగో ఇప్పుడే లిఫ్ట్ చేస్తున్నాను. హలో అంతగడు బాబు, ఏమంతగడు బాబు ఫోన్ చేసావు? రే సించాన్, అర్జెంట్గా నువ్వు డోరేమాన్ గారు ఇంటికి రండిరా. ఎంత ఫాస్ట్గా వెళ్ళైతే అంత ఫాస్ట్గా ఇంటికి రావాలరా మీరు. ఏమైంది అంతగడు బాబు, అర్జెంట్గా రమ్మంటున్నావు, అయినా ఎందుకు అంతగడు బాబు అలా మాట్లాడుతున్నావు, చెప్పు అంతగడు బాబు చెప్పు. అదంతా తర్వాత మాట్లాడుకుందాం రా. నువ్వు డోరేమాన్ గారు ఎంత ఫాస్ట్గా వెళ్ళైతే అంత ఫాస్ట్గా ఇంటికి రండిరా, తర్వాత చెప్తాను ఏం జరిగిందో ఏంటి అనేది. సర్లే అంతగడు బాబు, ఇప్పుడే వస్తున్నావు. రే డోరేమాన్, మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలిరా. మన అంతగడు బాబు చాలా అంటే చాలా డల్గా మాట్లాడుతున్నాడు. అంతగడు బాబు మాటలు ఎలా ఉన్నాయంటే నీరసించిపోయినట్టున్నారా, ఏమో అయినట్లుందిరా. మన అంతగడు బాబు ఫాస్ట్గా వెళ్దాం పద. అవునా, నీరసంగా మాట్లాడుతున్నాడా, పదరా సించాన్ ఫాస్ట్గా వెళ్దాం, ఏమో అయినట్లుందిరా. మన అంతగడు బాబు ఇప్పుడు అలా మాట్లాడే కదరాయినా. అవునరా డోరేమాన్, అది కూడా నిజమే. మన అంతగడు బాబు ఎప్పుడు అలా మాట్లాడిందే లేదు, ఇదే ఫస్ట్ టైం ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయితే మన అంతగడు బాబు మన మీద ఏదో ప్రాంక్లా చేద్దాం అనుకుంటున్నాడరా, మనల్ని ఏదో ఫూల్ చేద్దాం అనుకుంటున్నాడేమో. నాకైతే డౌట్గా ఉందిరా, నాకు తెలిసినంత వరకు అంతగడు బాబు కావాలని చేస్తున్నట్టున్నాడు. ఒకసారి వెళ్దాం పద, ఎందుకైనా మంచిది, కావాలని అంటున్నాడని నేనైతే అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు? రే సించాన్, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదరా, నాకు తెలిసినంత వరకు అంతగడు బాబుకి ఏమో అయినట్లే ఉందిరా. మన అంతగడు బాబు మన మీద ఎందుకు రా ప్రాంక్ చేస్తాడు చెప్పు, కావాలని మనమే చేయాల్సిన పని ఏముంటుంది చెప్పురా, పదరా మనం అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. అవునరా డోరేమాన్, అది కూడా నిజమే. కానీ అంతగడు బాబు మీద నాకైతే డౌట్గా ఉంది. ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి కదా, ప్రాంక్ వీడియోలు ఇవి అవి అని కావాలని చేస్తూ ఉంటారు, ఆ విధంగా చేస్తామేమో నాకైతే అనిపిస్తుందిరా. ఏమో సించాన్, మనమైతే అలా అనుకోవడం మంచిది కాదు కదరా, మనం దగ్గరికి వెళ్ళేంత వరకు మనకు తెలియదు ఏం జరిగిందో ఏంటో అని. మనము అలా మాట్లాడకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం పద, ఇంక లేట్ చేయకుండా. ఈ డోరేమాన్కి సించాన్కి అనవసరంగా ఫోన్ చేసి చెప్పనే పాపం సరదాగా ఆడుకోవడానికని వెళ్ళారు వాళ్ళు మోటు అన్నాళ్ళు ఇంటి దగ్గరికి. సరదాగా ఆడుకున్న వాళ్ళని ఆడుకోనివ్వకుండా అనవసరంగా ఫోన్ చేసి వాళ్ళు కూడా కంగారు పెట్టేలా ఉన్నాను. చే అనవసరంగా చేశానే, కానీ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశానంటే ఏమో అయిందని కంగారు మీద చాలా అంటే చాలా స్పీడ్గా వస్తారు. అందుకే మళ్ళీ ఫోన్ చేయకుండా ఉండడమే మంచిది. రే డోరేమాన్, నేను కూడా స్పీడ్గా వెళ్దామని ట్రై చేస్తున్నాను రా, కానీ కార్ ఎంత స్పీడ్గా వెళ్తుందిరా, దీనికి మించి అసలు వెళ్ళట్లేదురా బాబు. అవునా, ఏంట్రా బాబు మనకి ఈ టైంలోనే ఇది స్లోగా వెళ్ళాలా, సర్లే ఎలా వెళ్తున్నాం కదా చాలే. అమ్మయ్య, మొత్తానికి ఏదో ఒక విధంగా ఇంటికి అయితే వచ్చేసాం. పదరా డోరేమాన్, ఎంత ఫాస్ట్గా వెళ్ళేదో అంత ఫాస్ట్గా వెళ్దాం. అంతగడు బాబు పైన ఉన్నాడు కింద. అరే ఈ డోర్ రాదు కదా, మర్చిపోయాను, కిందకి ఫాస్ట్గా వెళ్ళి అంతగడు బాబుని కలవాలి. ఏమైందో ఏంటో అంతగడు బాబుకి అసలు నాకైతే అసలు అర్థం కావట్లేదు. రారా డోరేమాన్ ఫాస్ట్గా రారా. అవునరా డోరేమాన్, ఎవరో పడుకున్నట్లున్నారా, సన్నంగా ఉన్నారు. అది కాకుండా మన అంతగడు బాబు మరి ఎక్కడ ఉన్నారా, నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఓ అన్నా, ఎవరు మీరు? మన చుట్టాలు కాదు కదా ఎవరో. అరే అంతగడు బాబు, అరే అంతగడు బాబులో ఉన్నాడురా డోరేమాన్, అంతగడు బాబేనా? రే సించాన్, నేనేరా, నేనే మీ అంతకుడినేరా. అంతగడు బాబు నువ్వా? ఏమైంది అంతగడు బాబు, ఏమైంది నీకు ఇంత సన్నంగా అయిపోయావు, ఏమైంది అంతగడు బాబు చెప్పు, అంతగడు బాబు ఏమైంది? అంతగడు బాబు ఏమైంది, అంతగడు బాబు ఇంత సన్నంగా అయిపోయావు ఎలా, అంతగడు బాబు చెప్పు, అంతగడు బాబు
చెప్పు. రే డోరేమాన్, సించాన్, నాకేం కాలేదురా, నేను బానే ఉన్నానురా, ఎందుకు మీరు అంత కంగారు పడుతుందా, నేను బానే ఉన్నాను కదా. ఆపు అంతకుడు బాబు అబద్ధాలు, మా కళ్ళ ముందు కనబడుతుంది కదా, నువ్వు ఎంత సన్నంగా అయిపోయావు చూడు అంతకుడు బాబు, ఏమైంది అంతకుడు బాబు, ఏమైంది చెప్పు అసలు, ఇలా ఎలా అయిపోయింది అంతకుడు బాబు, మేము 2 రోజుల నుంచి ఇంటి దగ్గర లేము, అయినా మాకు ఎందుకు అంతకుడు బాబు ఫోన్ చేయలేదు. అరే నాకేమైందనరా మీకు ఫోన్ చేయాలి, నాకు అర్థం కావట్లేదు, నేను సన్నంగా అయ్యాను అంతే, దానికేనా మీరు ఇంత రియాక్ట్ అవుతున్నారు, ఏం కాలేదని చెప్తున్నాను కదా. అంతకుడు బాబు నీ కండిషన్ అసలు బాగాలేదు, నువ్వు ముందు బెడ్ మీద పడుకో, తర్వాత మాట్లాడదాం. సరే సరే రా, నేను పడుకుంటాను గానీ మీరు ముందెళ్ళి అన్నం తినండిరా, తర్వాత మాట్లాడదాం. లేదంతకుడు బాబు, తర్వాత మాట్లాడడం కాదు, ఇప్పుడు అర్జెంట్ గా మేము డాక్టర్ ఫోన్ చేసి రమ్మంటాం. ఆగు, నువ్వు డాక్టర్ కి ఫోన్ చేయలేదు, ఏమి ఫోన్ చేయలేదు, ఒక్కడే అలా ఉన్నావా, మాకు ఫోన్ చేసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే అయినా కూడా 2 రోజుల తర్వాత మాకు ఫోన్ చేయడం ఏంటి అంతకుడు బాబు, జరిగినప్పుడే ఫోన్ చేయాలి గానీ. సరే ఆగు, ఇప్పుడు డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మంటాను, ఆగు. హలో, ఎవరు? హలో డాక్టర్ గారు, నేను డాక్టర్ గారు. ఇంతకు ముందు నాకు తలకి దెబ్బ తగిలింది కదా, బుల్లెట్ తగిలినప్పుడు నాకు ఆపరేషన్ చేశారు, అదే సించాన్ డాక్టర్ గారు, సించాన్ని ఫాస్ట్ గా రండి డాక్టర్ గారు, మా ఇంటికి అర్జెంట్ గా, మా అంతకుడు బాబుకు బాగాలేదు. సరే సరే బాబు, వస్తున్నా, నువ్వేం కంగారు పడకు, ఇప్పుడే వస్తున్నా, సరేనా? హా సరే డాక్టర్ గారు, ఫాస్ట్ గా రండి. అంతకుడు బాబు డాక్టర్ గారు ఫాస్ట్ గా వస్తారంట, అయినా ఏం జరిగింది అంతకుడు బాబు, ఆ విషయం ముందు చెప్పు అంతకుడు బాబు, మన డాక్టర్ గారు వచ్చేలోపు. అదంతా ఇప్పుడు ఎందుకు లేరా సించాన్, తర్వాత చెప్తాను లేరా, ఇప్పుడు ఎందుకు చెప్పు? లేదు అంతకుడు బాబు, నేనైతే అసలు ఒప్పుకునేదే లేదు, ఏం జరిగిందో మీకు ఎలా జరిగిందో అన్ని నేను ఇప్పుడే తెలుసుకోవాలి, మీరు ఏం చేస్తారో తెలియదు, నాకైతే ఇప్పుడే చెప్పాలి అంతకుడు బాబు, చెప్పండి. సరే సరే రచించాం, ఆగ్రా ఇప్పుడే చెప్తాను, అసలు ఏం జరిగిందంటే ఫ్లాష్ అబ్బాయి, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, ఈ సించాన్ గాడు డోరేమాన్ మోటో అన్న ఇంటికి వెళ్ళారు, నేను ఒక్కడనే ఉండి నాకైతే బోర్ కొడుతుంది, ఈ చాప్ గాడు అంటారా, ఈడైతే పడుకోవడమే పని, ఈడైతే అస్సలు రాడు, అందుకే నాకైతే అస్సలు బోర్ అయితే చాలా అంటే చాలా బోర్ కొడుతుంది, అందుకే నేనైతే ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను బయటకు వెళ్దామని. రే చాప్, నేనైతే ఇప్పుడు బయటకు వెళ్దాం అనుకుంటున్నాను రా, వస్తావు నువ్వు నాతో పాటు? ఎక్కడ గురు, బయటకంటే బయటికి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? అదే రా, మన సించాన్ గాడు డోరేమాన్ గాడు మోటో అన్న ఇంటి దగ్గరికి వెళ్ళారు కదా, అందుకనే వాళ్ళకి సర్ప్రైజ్ ఒక మంచి బట్టలు అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను రా, వస్తావు నువ్వు కూడా నాతో పాటు? వాళ్ళకి బట్టలు కొన్నాక నేనెందుకు గురు, నేను గనక అక్కడికి వచ్చానంటే చాపలు తరిమి కొడతారు నన్ను, నువ్వు అక్కడ వెళ్ళొచ్చి, నేను తర్వాత ఎటైనా వెళ్తే బయటకు వస్తానులే. సరే రే చాప్, అక్కడైతే ఫుడ్ అంతా తినేసే, నేనైతే ఫాస్ట్ గా వెళ్ళొచ్చేస్తాను, సరేనా? సరే గురు, జాగ్రత్త. సరే సరే రే చాప్, నేనైతే జాగ్రత్తగా వెళ్ళొచ్చేస్తానులే, కానీ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను సించానికి డోరేమాన్కి బట్టలు తీయడానికి, అది కాకుండా మన గోల్డెన్ ల్యాంబోర్గిని కారు మీద, ఎలా మెరిసిపోతుందో చూసారా, గోల్డ్ కలర్ కారు ఈ కారు మీద వెళ్తే ఉంటది, ప్రతి ఒక్కరు అలా చూస్తూనే ఉంటారు, చాలా అంటే చాలా బాగుంది కదా కార్ అయితే, ఎలా మెరుస్తుందో చూడండి, సూపర్ గా ఉంది కదా కార్ అయితే, ఈ కారు మీద వెళ్ళి ఎంత ఫాస్ట్ గా వెళ్ళి అంత ఫాస్ట్ గా సించానికి డోరేమాన్ గారికి బట్టలు తీసామనుకోండి, వాళ్ళైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు, అదే కాకుండా సర్ప్రైజ్ గా కూడా ఫీల్ అవుతారు, ఫాస్ట్ గా వెళ్ళేసి వాళ్ళకైతే బట్టలు తీసేద్దాం, మీరు కూడా నాతో పాటు రండి, కానీ వాళ్ళకి ఏ బట్టలు తీయాలనేది మీరే సెలెక్ట్ చేయాలి, మరీ మరీ చెప్తున్నాను, మీరే అయితే సెలెక్ట్ చేయాలి, సరేనా? అమ్మయ్యా మొత్తానికి నేనైతే షాప్ దగ్గరికి వచ్చేసాను, షాప్ అయితే ఇదేనా? ఓకే మర్చిపోయాను కదా, ఈ ముందైతే షాప్ ఉంది, ఇందులోకి వెళ్ళి నేనైతే బట్టలు తీసేస్తాను, మీరు కూడా చూడొద్దు, ఎందుకంటే మీకైతే నేను సర్ప్రైజ్ గా చూపిద్దాం అనుకుంటున్నాను, ముందైతే మీకు అన్నాను మీరు కూడా నాతో పాటు సెలెక్ట్ చేయండి అని, కాకపోతే నేను ఇప్పుడు అనుకుంటున్నాను మీకు కూడా సర్ప్రైజ్ గా చూపిద్దామని. సరే నేనైతే షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తా. అరే మామా చూసావా అక్కడ ఎటువంటి కారు పార్క్ చేశాడో, అబ్బబ్బా ఏమన్నా ఉంది, కార్ అయితే గోల్డ్ కలర్ కార్ అనుకుంటా, కలరే కాదు గోల్డ్ కారే అనుకుంటా, మనమైతే కారుని లేపికెళ్ళిపోవాలి, రండి రా మామ, వాడు వచ్చాడంటే వాడి బుర్ర పగలగొట్టేద్దాం, పదండి వెళ్ళిపోదాం. కానీ దీనికి కారుకి తాళం అయితే లేదు, వాడు బయటికి ఎప్పుడు వస్తాడో వాడి పని అయితే చెప్దాం, అంతవరకు మనమైతే ఇక్కడే వెయిట్ చేద్దాం, సరేనా? సరే రా మామ, సరే నువ్వు ఏదంటే అదే రా. ఫ్రెండ్స్ మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది, మన సించానికి డోరేమాన్కి విషయం తెలిసిందంటే చాలా ఆనందపడతారు, వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకైతే సర్ప్రైజ్ గా ఈ బట్టలు అయితే ఇద్దాం అనుకుంటున్నాను, వాళ్ళైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. నువ్వు ఎవరితో మాట్లాడుకోవాలనుకున్న తర్వాత మాట్లాడుకో, ముందు నీ కారు తాళాలు ఇచ్చేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అరే ఎవరండి మీరు, ఇది నా కారు, నేను మీకు నా కారు ఎందుకు ఇస్తాను, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి, నా కారు ఇది, అయినా మీకెందుకు ఇవ్వాలి ఈ కారు చెప్పండి. నీకు ఇలా చెప్తే కాదురా, కాల్ చేయాలరా, నిన్ను ఇస్తావా ఇవ్వవా కార్ కీస్, వెళ్ళిపో ఇక్కడ నుంచి. నాయన వదిలేయండి, నన్ను కాల్ చేద్దు, అబ్బా 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 ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి, మీ కార్ తాళాలు ఇచ్చేసాను, ప్లీజ్ వదిలేయండి, నన్ను వదిలే నన్ను వదిలే ప్లీజ్, వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. వెళ్ళిపోరా ఇక్కడ నుంచి, వెళ్తావా చంపేయరా ఇక్కడ నుంచి, వెళ్ళిపో అర్జెంట్గా, ఆ కారు మాదిరా, వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో. అరే అన్న ప్లీజ్ అన్న, కొట్టొద్దన్నా, వెళ్ళిపోతానా, అవ్వా అవ్వా అవ్వా, అయ్యో తగిలేసిందే అన్న, కొట్టొద్దన్నా ప్లీజ్ అన్న, వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, వెళ్ళిపోతాను, అబ్బా కాళ్ళు నువ్వు.
పెడుతున్నాయి, భుజం మీద బుల్లెట్స్ తగిలేసాయి, ఇప్పుడు ఏం చేయాలి? నాకైతే చాలా అంటే చాలా నొప్పి పెడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు. నా కారుని దోచుకున్నారు, నన్ను కూడా కాల్ చేశారు. నేను ఇప్పుడు బతుకుతానో లేదో నాకైతే అసలు అర్థం కావట్లేదు. అయినా వీళ్ళు ఇప్పుడే రావాలా? మా శించానికి డోరేమాన్కి మంచి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా, నాకేంటి ఇలా జరిగింది? అయినా వీళ్ళు ఎందుకు ఇలా చేశారు? అబ్బా అదిరా శించాన్, అలా జరిగిందిరా, అందుకే నేను ఇప్పుడు ఇలా ఉన్నానురా. నాకు ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అస్సలు అర్థం కావట్లేదురా శించాన్. అంతకడు బాబు నీకేం కాదు అంతకడు బాబు, అలా చేశారా వాళ్ళు? వాళ్ళకి ఏం మనసు వచ్చింది అంతకడు బాబు? పోనీ కారు తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, మిమ్మల్ని ఎందుకు కాల్చారు అంతకడు బాబు? మిమ్మల్ని ఎందుకు కాల్చారు చెత్త వేదవులు? రే డోరేమాన్, మీరు అలా చేయకూడదనేరా. నేను చెప్పకూడదు అనుకున్నాను, మీరు గనక అలా చేశారంటే నా మీద ఉంటే మరీ మరీ చెప్తున్నారు. మీరైతే అస్సలు అలా చేయకండి. అయ్యో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం చాలా అంటే చాలా టైం అయిపోయింది, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఫాస్ట్ గా చేయాలి. బాబు ఏమైంది? బాబు ఏమైంది ఫాస్ట్ గా చెప్పు. డాక్టర్ గారు, డాక్టర్ గారు వచ్చారా? ఇదిగో డాక్టర్ గారు, మా అంతకుడు బాబు ఇక్కడే ఉన్నాడు, చూడండి డాక్టర్ గారు ఏమైందో. అరే ఎందుకు బాబు అంత కంగారు పడుతున్నావు? ఏం జరిగిందో ముందు నాకు చెప్పు, నువ్వు కంగారు పడకాలా. అది డాక్టర్ గారు, ఏం జరిగిందంటే మా అంతకుడు బాబుకి ఎవరో కొంతమంది గుండాలు కాల్ చేశారంట సార్. ఏం జరిగిందో ఒకసారి చూడరా, మా అంతకుడు బాబుకి ఏం కాదు కదా. A few moments later. బాబు సించాన్ డోరేమాన్, మీరిద్దరూ భయపడాల్సిన పని లేదు. మీ అంతకుడు బాబుకి ఏమీ కాలేదు. బుల్లెట్స్ సైడ్కి తగలడం వల్ల మీ అంతకుడు బాబు అయితే సేఫ్ అయ్యాడు. మీ అంతకుడు బాబు కొన్ని రోజుల్లోనే కోలుకుంటాడు, సరేనా? మీరైతే ఏం భయపడకండి, నేను ఇంకా వెళ్తాను, సరేనా? ఏంటి, అవునా డాక్టర్ గారు? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీరు ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇదిగోండి మీరు డబ్బులు తీసుకోండి డాక్టర్ గారు. అయ్యో బాబు నాకెందుకు డబ్బులు ఇస్తున్నావు? నేనేం చేశానని? ఏమీ చేయలేదు, నాకేం డబ్బులు అవసరం లేదు. కానీ నేను మళ్ళీ వస్తా, ఇంకేమైనా అయితే నన్ను పిలి, సరేనా? రే డోరేమాన్ చూసావా, డాక్టర్ గారు డబ్బులు కూడా తీసుకోలేదురా. ఊర్రా చాలా అంటే చాలా మంచారు. అంతకడు బాబు ఇప్పుడు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు కదా, మీకు ఎలా ఉంది అంతకడు బాబు? అదేరా శించాన్, అలానే ఉందిరా. కానీ నాకైతే ఇక్కడ పడుకోవాలని అస్సలు లేదురా, బయటకు వచ్చి ఏదో ఒకటి చేయాలని ఉందిరా. ఇంతకు ముందులా నేను మారాలరా ఎలా అయినా? లేదంతకడు బాబు, నువ్వు బయటికి రావడానికి అస్సలు వీల్లేదు. నీకు తగినంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, మేమే ఏదో ఒకటి తీసుకొస్తాం. కానీ నువ్వైతే అసలు వచ్చే ప్రసక్తే లేదు. అరే శించాన్ అర్థం చేసుకోరా, నేను ఇక్కడే ఉంటే నాకు ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుందిరా. అందుకే నేనైతే అసలు అక్కడ ఉండకుండా ఏదో ఒకటి చెయ్యాలరా, అలా చేస్తేనే నా ఆరోగ్యం ఇంకా బాగుంటుందిరా. లేదంతకడు బాబు, ఏం మాట్లాడుతున్నావు అంతకడు బాబు? డాక్టర్ గారు చెప్పారు కదా రెస్ట్ తీసుకోమని, నువ్వు ఎందుకు అలా లేచిపోయావు అంతకడు బాబు? వెళ్ళి పడుకోవచ్చు కదా. లేదురా శించాన్, నేను ఇక్కడే ఏదో ఒక విధంగా జిమ్ అయినా చేస్తారా? జిమ్ చేసినట్లయితే నేను మునుపట్లా మారుతానేమో కదరా. అంతకడు బాబు నీకు అసలు అర్థం కావట్లేదు అంతకడు బాబు. ఎందుకు అంతకడు బాబు అలా చేయకూడదు అన్నారు కదా డాక్టర్ గారు. లేదురా శించాన్, పర్వాలేదు, అలా చేసినట్లయితే మన ఒంట్లోనే బాగుంటుందిరా. నేను ఇప్పుడు పుషప్స్ చేస్తాను, ఎన్నెన్ని చేశానో నువ్వైతే లెక్క పెట్టు, అలా ప్రతిరోజు చేస్తూనే ఉంటా. అబ్బా ఏంటంతకడు బాబు, ఇంత దారుణం అయినా కూడా నువ్వైతే ఇలా చేస్తున్నావు అంటే గ్రేట్ అంతకడు బాబు. సరే నేను లెక్క పెడతాను చూడు, 1, 2, 3, 4, 5, 6. ఫ్రెండ్స్ గుర్తుపట్టారా, నేనే మీ హంతకుడిని. ఒక సంవత్సరం తర్వాత నేనైతే మళ్ళీ మామూలుగా మారిపోయా. అది కూడా నా గడ్డం ఎందుకు ఇలా పెంచుకుంటున్నాను అని అనుకుంటున్నారా? వాళ్ళని చంపినంత వరకు నేనైతే తీయకూడదని ఫిక్స్ అయ్యాను. అదేవిధంగా వాళ్ళనైతే ఇప్పుడు చంపేశాను కూడా. వాళ్ళని ఎలా చంపాను, ఎప్పుడు చంపానో కూడా నేనైతే మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. అంతకడు బాబు వాళ్ళనైతే ఎలా అయినా చంపాలి. మిమ్మల్ని కాల్చిన వాడు ప్రతి ఒక్కరిని వెతికి వెతికి మరీ చంపాలి. వాళ్ళు ఎక్కడున్నా కూడా మనమైతే చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం, కానీ వాళ్ళైతే కనిపించలేదు. ఈరోజు ఖచ్చితంగా దొరికితే మాత్రం వాళ్ళ పని అయితే అయిపోతుంది. ఏమంటారు డోరేమాన్? అవును రా శించాన్, వాళ్ళనైతే వదిలే ప్రసక్తే లేదు. అంతకడు బాబు వాళ్ళు కనుక కనిపించారంటే మామూలుగా చావకూడదు వాళ్ళైతే మన చేతుల్లో.
రే సించాన్ డోరేమాన్ వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారా? దొరకకపోతే మనమే దగ్గరికి వెళ్ళి వాళ్ళనైతే ఎలా అయినా చంపుతాం. ఒకసారి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు కూడా లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేసి వాళ్ళైతే వెతకడానికి సహాయం చేస్తారు కదా. అవును ఫ్రెండ్స్, మన అంతగడు బాబు చెప్పిన విధంగా మీరైతే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళైతే మన చేతికి చిక్కుతారు. మీ సహాయం అయితే ఊరికే పోదు, ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది. మీరు ఇప్పుడే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేశారంటే మనమైతే వాళ్ళని వెతికి పట్టుకోగలం, ఆ నమ్మకం అయితే నాకుంది. మీరైతే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అంతగడు బాబు పదంతగడు బాబు వాళ్ళైతే ఖచ్చితంగా ఈరోజు దొరుకుతారు. ఖచ్చితంగా చేస్తారు రశించాన్, నువ్వు చెప్పావు కాబట్టి వాళ్ళైతే చేస్తారు. వాళ్ళైతే మన చేతికి చిక్కుతారు. ఈ రూట్ చూసావు మొత్తం ఎలా ఉందో, ఆ గుండగల్ ఉండే ప్లేస్ లానే ఉంది. నాకు తెలిసినంత వరకు వాళ్ళైతే ఈ ఏరియాలోనే ఉండుంటారు. వీళ్ళనైతే ఇక్కడైతే మనమైతే వెతికి పట్టుకోవాలి. ఏమంటావు రశించాన్, ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు కదా? ఈ రూట్ కూడా అలానే ఉంది కదరా, అందుకే ఇక్కడ ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఏమంటావు నువ్వు? అంతగడు బాబు నాకు తెలిసినంత వరకు వాళ్ళైతే ఈ ప్లేస్ లో ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒకప్పుడులా కాదు, ఒకప్పుడైతే ప్రతి ఒక్క గుండా ఇటువంటి ప్లేస్ లోనే ఉంటారని చెప్పేసి మనకైతే అనిపించేది. అలానే ఉండేవారు కూడాను. కానీ ఈ కాలంలో ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు, లేకపోతే వేరే వేరే ఇల్లు తీసుకుని అక్కడైతే ఉంటున్నారు. మనమైతే అక్కడికి వెళ్ళడమే మంచిది అనుకుంటున్నాను అంతగడు బాబు. అవును రశించాన్, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఈ మధ్య కాలంలో ఇలాంటి గుండాలందరూ ఈ ప్లేస్ లో ఉండట్లేదురా, మన దగ్గరలోనే ఉంటున్నారు. మనమైతే ఆ సైడే వెళ్ళి వెతుకుదాం. ఏమంటావు? ఇప్పుడైతే అక్కడికే వెళ్ళాలి మనం ఖచ్చితంగా. మరి ఇంకెందుకు అందుకడు బాబు, లేట్ చేయకుండా ఫస్ట్ గా వెళ్ళిపోయి వాళ్ళైతే పట్టుకొని మనమైతే చంపేద్దాం. పద అందుకడు బాబు చంపేద్దాం. అవును అందుకడు బాబు, సించాన్ చెప్పింది నిజమే. వాళ్ళ చావైతే మామూలుగా ఉండకూడదు, ఎలా అంటే అలా చంపాలి వాళ్ళైతే. ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే వెతికాము ఎంత వెతికినా ప్లేస్ అయితే దొరకలేదు. అందుకడు బాబు ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళాను. అందుకడు బాబు బ్యాక్ సైడ్ వెళ్ళి, ఏదో బోర్డు ఉంది, అది కాకుండా ఆ ప్లేస్ కూడా ఏదోలా ఉంది. అందుకడు బాబు ఏమంటున్నావరా, ఈ ప్లేస్ లో ఏముంది? పదంతకడు బాబు అంత వెతికాం కదా, ఈ ప్లేస్ లో కూడా ఒకసారి వెతికిదాం పదంతకడు బాబు. అరే ఈ ప్లేస్ చూడరా, మొత్తం పెద్ద పెద్ద డబ్బింటి వాళ్ళు ఉన్నోళ్ళగా ఉన్నారా, ఇక్కడ ఎవరుంటారు చెప్పురా. ఏంటి అందుకడు బాబు అలా అంటావు, వాళ్ళే ఇక్కడ కట్టుకుని ఇక్కడ ఉండొచ్చేమో. అరే ఏం మాట్లాడతావు ఏంటో రచించాను, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అందుకడు బాబు ఒకసారి ఆ ఇంట్లోకి వెళ్ళాను తిరుగుడు బాబు, చూసావా అక్కడ ఏదో ల్యాంబోర్గినిలా ఉందని తిరుగుడు బాబు, అది కాకుండా మన గోల్డ్ కలర్ కార్ లానే ఉంది అందుకడు బాబు. అసలు నీకేమైంది రసించా, నాకు అర్థం కావట్లేదు. మన గోల్డ్ కలర్ ల్యాంబోర్గిని అక్కడ ఉండడం ఏంటి? ఒకసారి సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేనైతే వెళ్తున్నాను. అయినా మన గోల్డ్ కలర్ ల్యాంబోర్గిని ఉండడం ఏంటి? ఒకసారి రండి పదండి ఫస్ట్ గా వెళ్దాం. మరి పదం తిరుగుడు బాబు పద, ఖచ్చితంగా అది మన ల్యాంబోర్గిని అయి ఉంటుంది. పదం తిరుగుడు బాబు ఫస్ట్ గా వెళ్దాం. పదం తిరుగుడు బాబు అదిగో లోపల కనబడుతుంది, చూసావా గోల్డ్ కలర్ ల్యాంబోర్గిని, అది మందరలా ఉంది. అరే చాలా మంది ఉండుంటాయి కదరా, అది కాకుండా మందని మనం ఎలా గుర్తుపడతాం? ఒక్క నిమిషం మాకు, ఇక్కడ నెంబర్ ప్లేట్ ఉంది కదా, ఈ నెంబర్ ప్లేట్ చూసి మనం అయితే గుర్తుపట్టచ్చు ఇది మందేనా కాదా. ఒక్క నిమిషం మాకు, అరే ఇది మన ల్యాంబోర్గినిలానే ఉందిరా. అయ్యా బాబు ఇక్కడ చూసుకున్నట్లయితే మన నెంబర్ ప్లేట్ ఏరా. అమ్మ బాబు ఇది మన ల్యాంబోర్గినియేరా, వీళ్ళు ఇక్కడే ఉన్నారనమాట, వీళ్ళు పని రోజు ఖచ్చితంగా అయిపోయిందిరా. ఇదిగోరా ఇది మన ల్యాంబోర్గినియే. ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇక్కడ పెట్టారు మన కారు, చూసారా ఈ కారు మీద జల్సాలు చేస్తున్నారు. జల్సాలు నేను చచ్చిపోయాను అనుకుంటున్నారా ఏంటో, నాకైతే అసలు అర్థం కావట్లేదు. వాళ్ళు పని అయితే ఈరోజు అయిపోయింది. అందుకడు బాబు ఒక్క నిమిషం, ఏదో సౌండ్ వస్తున్నట్టుంది అందుకడు బాబు. అవును రశించాన్, ఎవరో మాట్లాడిన సౌండ్ వస్తుందిరా. ఒక్క నిమిషం మీరు మాట్లాడకుండా కామ్గా ఉండండి, విందాం. అవును అంతగడు బాబు మెల్లిగా వెళ్దాం పద, ఎవరో అక్కడ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళే అయ్యి ఉంటారు. పదంతగడు బాబు ఈ రోజు అయితే వాళ్ళ పని ముగించేద్దాం. పదంతగడు బాబు కొంచెం మెల్లగా వెళ్ళంతగడు బాబు. నేను మెల్లగానే వెళ్తున్నాను రా, మీరు ఏం మాట్లాడకుండా జాగ్రత్తగా రండి సరేనా. నేనైతే మరీ చెప్తున్నాను, మీరైతే అస్సలు సౌండ్ చేయొద్దు. సౌండ్ చేసామంటే వాళ్ళకైతే డౌట్ వచ్చేస్తుంది. మీరైతే అందుకే అస్సలు సౌండ్ చేయకుండా జాగ్రత్తగా రండి సరేనా. కానీ వీళ్ళు ఇన్ని చేస్తున్నా కూడా ఈ పోలీసులు పట్టించుకోవట్లేదంటే వీళ్ళకి కూడా పోలీసులకి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. అరే ఇక్కడ కూడా లేరు, ఇక్కడ లేరంటే ఖచ్చితంగా ఎక్కడో ఉండే ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఇక్కడే ఉండి ఉంటారు. సూపర్ కదరా, ఈరోజు అయితే బ్యాంక్ రాబరీలో నీకు లక్ష, నాకు లక్ష, నీకు లక్ష, నాకు లక్ష, మొత్తం నలుగురికి 4 లక్షలు వచ్చాయి. మనమైతే వీటితో ఎంజాయ్ చేద్దాం. రే సించాన్ మీరైతే మాట్లాడకుండా ఉండండి, వాళ్ళైతే నా చేతిలో అయిపోయారు. వీళ్ళు ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ రే అయిపోయారా మీరు, నన్నే కాలుస్తారా? మీరు ఇంత దొంగతనాలు చేసి ఎవరెవరినో చంపేసి ఇలా చేద్దాం అనుకుంటున్నారా? ఎంత మందిని చంపుతారా? అలా అయిపోయారా మీరు అందరు? అయిపోయారా చూసావా, మొత్తం 4 అయిపోయారా సించాన్. వీళ్ళు దొంగతనాలు, అలానే మనల్ని చంపడం. ఒక్కసారి నా చేతికి చిక్కారంటే ఎవడైనా అయిపోవాల్సిందే. మమ్మల్ని కాలుస్తారా? మమ్మల్ని రే సించాన్ ఏంట్రా అలా ఇసిరేసావు? మరి ఏమనుకుంటున్నావు అంతగడు బాబు, ఏమనుకుంటున్నావు నా గురించి? నాకు గనక కోపం వస్తే ఇలానే చేస్తాను ఎవరినైనా, అది ఎవరైనా నాకు సంబంధం లేదు. సూపర్ రా సించాన్, బాగా చేసావు, అలాంటి వాళ్ళకి అలానే జరగాలి.
మరేమనుకుంటున్నావురా డోరేమాన్, ఎవడి ఎంత పెద్ద తోపైనా కూడా ఇటువంటి సమయాల్లో నాకు గనక కోపం వచ్చిందంటే ఎవడైనా ఇలానే అవుతాడు అంతే. ఫ్రెండ్స్ మొత్తానికి మీరైతే చూసారు కదా వాళ్ళని ఎలా చంపామో, మా సించాన్ గడు కూడా చాలా అంటే చాలా బలం వచ్చేసినట్టుంది. వీడైతే ఇసిరి పడేశాడు అంతేని, సూపర్ గా చేశాం కదా మేమైతే. వాళ్ళంటి వాళ్ళకి అలానే జరగాలి, లేకపోతే నన్ను కాల్ చేసి నా దగ్గరే ల్యాంబర్గిని తీసుకెళ్ళిపోయాడు. మొత్తానికి మేమైతే ఆ ల్యాంబర్గిని కూడా తీసుకొచ్చేసాం. అలానే చాలా అంటే చాలా మందికి కూడా ఇలానే చేస్తున్నారు వీళ్ళైతే, అందుకే వీళ్ళనైతే చంపేశాం. ఏమంటారు సించాన్? అవును ఫ్రెండ్స్, అందుకే బాబు చెప్పింది నిజమే. మేమైతే మంచి పనే చేశాం కదా, వాళ్ళంటి వాళ్ళు ఎంతో మందిని దోచుకుంటున్నారు, పేదల్ని దోచుకుంటున్నారు, డబ్బున్న వాళ్ళని దోచుకుంటున్నారు, ఎవరినైనా దోచుకుంటున్నారు. అలా ఎలా తీసుకుంటారు చెప్పు ఒకటి కష్టాన్ని. అందుకే వాళ్ళని అయితే చంపి పడేశాం. మన అంతగడి బాబు అయితే అంతగడి బాబు బలం మొత్తం చూపించాడు, అందరిని చంపి పడేశాడు. ఇలా అంటే అలా, మరి వాళ్ళని చంపిన విషయం కనుక మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. మరి మరి చెప్తున్నాను రే డోరేమాన్, నువ్వు కూడా చెప్పరా, ప్రతిసారి నేనే చెప్తున్నాను, నువ్వు కూడా చెప్పావంటే ఖచ్చితంగా వాళ్ళు అయితే చేసుకుంటారా. నువ్వు ఎలానో మాట్లాడినప్పుడు ఊపట్లే కదా, అందుకే నేను ఊపుతున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.